పరిటాల రవీంద్ర గారి గురించి, పరిటాల శ్రీరాముల గురించి, పరిటాల కుటుంబం గురించి. ఈరోజు ఓటములు గెలుపులు సర్వసాధారణం బ్రదర్, గుర్తుపెట్టుకో. కానీ భాష పద్ధతిగా ఉండాలా, చూస్తే చదువుకున్నోడు మాదిరి ఉన్నావు, ఎక్కువసార్లు చెప్పు దెబ్బలు తినకు. నువ్వు మగాడివైతే నీకు దమ్ముంటే ఇవే మాటలు అనంతపూర్కి వచ్చి మాట్లాడు, నాలుగు గోడల మధ్యనో ఇంట్లో కూర్చోనో కాదు. మేము బహిరంగంగా వచ్చి మాట్లాడతాం మీ నాయకుడి గురించి, మీ నాయకుడు చేసిన తప్పుల గురించి వేలెత్తి చూపిస్తాం. నువ్వు మగాడివైతే బయటకు వచ్చి మాట్లాడు, తేల్ చేసుకుందాం. ఇంకొకసారి ఇష్టానుసారంగా నోరు జారినా, తప్పుడు కోతలు కూసినా సరే చెప్పిచ్చి కొడతాం, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో. పరిటాల కుటుంబం కాలి గోటికి కూడా నువ్వు కానీ మీ నాయకులు కానీ ఎవ్వరు కూడా పనికిరారా, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. సరేరా, ఇన్నిసార్లు మగాడివైతేరా మగాడివైతేరా అంటున్నావు కదా, రేపు ఉదయం సోమవారం 6వ తేదీ మార్చి నెల 2023 ఉదయం 10 గంటలకు అనంతపురం క్లాక్ టవర్లో ఉంటా, అక్కడి నుంచి రాప్తాడ్ సర్కిల్కి వస్తా. నువ్వు గాని మీ శ్రీరామ్ నిబ్బాగాడు గాని వాడు అనుచరులో గాని ఎవడన్నా సరే మగోడు అనేవాడు ఒకడు ఉన్నాడు అన్న నమ్మకం మీకుంటే, మీరు అనుకుంటే రండి, నేనైతే 10 గంటలకు అక్కడే ఉంటా షార్ప్గా. ఏంట్రా ఆడి కుటుంబం దేనికి గొప్పరా? అవును, వాడి కుటుంబంలో కాలిగోటికి మేము సరిపోం. వాడు చేసిన ఆ హత్యల్లో, ఆ కూనీకోరుల్లో, అమాయకులను చంపడంలో, మహిళలను చంపడంలో, పసిపిల్లలను చంపడంలో, దానికి మేము అసలు మేము పోటీ పడం రాదు. ఆ విషయంలో మేము ఎందుకు పోటీ పడతాం? వాళ్ళంటి కూనీకోరు వంశంతో, కూనీకోరు కుటుంబంతో మేమెందుకు కంపేర్ చేసుకుంటాం రా, బుద్ధులేని యదవా. మళ్ళీ చెప్తున్నా, ఎప్పటికప్పుడు చెప్పట్లా, ఇప్పటి నుంచి రేపు పొద్దునకి ఇంకా దాదాపు 20 గంటల పైన సమయం ఉంది. నువ్వు మగోడని నువ్వు ఫీల్ అయినా, ఆ నిబ్బాగాడు శ్రీరామ్ గాడు వాడు మగోడని ఫీల్ అయినా, వాడి చెంచేగల్లో ఎవడైనా సరే ఫీల్ అయినా సరే, ఉదయం 10 గంటలకు అనంతపురం క్లాక్ టవర్ సెంటర్కి నేను వస్తా, అక్కడి నుంచి రాప్తాడు సర్కిల్కి వస్తా, మీ రామగిరి మండలం వస్తా, లేదంటే మా గుంటూరు వాడు మొద్దుసీను మీ పరిటాల రవి గారిని పండబెట్టిన పార్టీ ఆఫీస్ కాడికి కూడా వస్తా. మగోడు అనేవాడు ఎవడన్నా ఉంటే నన్ను రమ్మన్నారు కాబట్టి, మీ ఛాలెంజ్ నేను స్వీకరించాను కాబట్టి, ఛాలెంజ్ చేసిన దమ్ము మీకుంటే అక్కడ రండి, అక్కడ చూసుకుందాం. అంటే నీ వాగుడు కంట్రోల్ లేని మాటలు, నరం లేని నాలుకతో నువ్వు మాట్లాడే మాటల్లో కూడా చాలా మాటలు. పరిటాల రవీంద్ర గారి గురించి కూడా నువ్వు చాలా రకాలుగా నువ్వు మాట్లాడడం జరిగింది. వాస్తవంగా చెప్పాలంటే పరిటాల రవీంద్ర గారిని అంతకుముందు మాట్లాడావు, అదేదో బీడీలు తాగుతూ లుంగి కట్టుకొని హవాయి చెప్పులు, విలీజ్ జీపు అంటాను, విలీజ్ జీపు కాదు బుల్లెట్ ఉండింది ఆ రోజు, హవాయి చెప్పులే మా నాన్న వేసుకుంటాను, పారగాన్ చెప్పులు, అదే బాంబే డేంగ్ లుంగీలు కట్టుకుంటాండే. ఒక విషయం గుర్తుపెట్టుకో, బీడీల గురించి వస్తే నువ్వేం చెప్పేది మేమే చెప్తాము. ఈ నియోజకవర్గంలో ఆయనతో పాటు సమకాలికగా పనిచేసిన వాళ్ళు ప్రతి ఒక్కరిని ఎవరిని అడిగినా కానీ అవన్నీ ఏవైనా చెప్తారు. ఆయన అంత సింప్లిసిటీగా ఉన్నాడు కాబట్టే పరిటాల రవీంద్ర అనే వ్యక్తి రాష్ట్ర వ్యాప్తంగా ఒక వెల్ నోన్ లీడర్గా తయారాడు. అంటే ఎంత హంగు ఆర్భాటం వచ్చినా, ఎంత పేరు ప్రతిష్టలు వచ్చినా, ఆయన ఏ అక్కడ మొదలు పెట్టాడో అదే రకంగానే చివరి దాకా ఆయన ఉన్నాడనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నువ్వు బీడీల గురించి నువ్వు చెప్పేది కాదు, ఈరోజు మీ అసెంబ్లీలోనే మీ ఎమ్మెల్యేలే చాలామంది ఉంటారు, మీ పక్కన ఉన్నవాళ్ళు, మా నాన్నకు బాగా క్లోజ్గా దగ్గరగా ఉన్నవాళ్ళు. నువ్వు ఆ రోజు దాగేదాని గురించి కాదు, మినిస్టర్ అయినా కూడా అసెంబ్లీలో బీడీ దాగినాడు మా నాయన, ఎమ్మెల్యే అయినా కూడా దాగినాడు. సో దాన్ని మేము చిన్నతనంగా కూడా మేము కూడా చూడట్లేదు. సో దీని గురించి ఇట్లా పిచ్చి కూతలు కూడా ఆపాలి. ఎంతలావు పరిటాల రవీంద్ర అని మాట్లాడుతానో, మీ నాయన అడిగి ఎంతలావో చెప్తాడు పరిటాల రవీంద్ర అనేవాడు, ఎంతలావు వ్యక్తి అనేది మీ నాయన అడిగితే చెప్తాడు కరెక్ట్గా. ఇదే రకంగా నువ్వు కానీ నీ పక్కన ఉన్న వాళ్ళు కానీ పిచ్చి పిచ్చిగా మా నాన్న గురించి మాట్లాడినట్లయితే ఒక విషయాన్ని బాగా చెప్తున్నా గుర్తుపెట్టుకో ప్రకాష్, నువ్వు కానీ నువ్వు ఈ పక్కన ఉన్న వాళ్ళు కానీ నువ్వు చెప్పేదానికి చప్పట్లు కొట్టి నీ పక్కన పల్లికిలు ఇచ్చేవాళ్ళు కానీ దగ్గరలో ఒక రోజు వస్తుంది, గుండెలు బాదుకొని పొరలాడి పొరలాడి ఏడ్చే రోజు తీసుకొస్తా. ఆ రోజు అనుకుంటావు ఎందుకురా నేను మాట్లాడింది ఆయన గురించి ఒక్క మాట కూడా, నోరు మూసుకొని ఉంటే బాగుండేది నాకు అనే పరిస్థితికి నీకు తీసుకొస్తా అనే విషయాన్ని నీకు కానీ నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఒకసారి నీకు హెచ్చరిస్తున్నా. ఈ కుటుంబ చరిత్ర ఏంటి అనేది ఒకసారి తెలుసుకోవాలా? దాని గురించి కూడా ఏదో హేళనగా అవహేళనగా మాట్లాడేదో పుట్టకోసి చరిత్ర అంటున్నాడు. నా చరిత్ర ఏందో నేను చెప్తాను, ఒకసారి నువ్వు గుర్తుపెట్టుకో. ప్రజా ఉద్యమాల్లో ప్రజల కోసం నా కుటుంబం నుంచి మా తాత, మా చిన్న తాత, మా చిన్నాయన, మా నాన్న ఇంతమంది నాలుగు ప్రాణాలు పోగొట్టుకొని ప్రజల కోసం పోరాటం చేసిన కుటుంబం నాది. మరి దాంతోపాటు ప్రజలు ఆ రోజు నుంచి మాకు ధైర్యం ఇస్తూ, మా నాన్న చనిపోయిన తర్వాత గుర్తుండాలి బై ఎలక్షన్స్లో తగదా 6 మందిని పోలీస్ కాల్పుల్లో చనిపోతే, 6 మంది పశువులు బార్చి ఆ నామినేషన్ని ముందుకు పంపించి మా అమ్మతో నామినేషన్ ఇప్పించి చేసింది. ఆ ధైర్యం ఏంటనేది, ఎంత ధైర్యం ఉంటే ఆ పని వరకు మేము వెళ్ళామన్నది నువ్వు ఒకసారి నువ్వు కూడా ఆలోచన చేసుకోవాలా. ముఖ్యంగా
పేద బడుగు బలహీన వర్గాల్లో పరిటాలనే పేరే ధైర్యానికి మారుపేరుగా మారి ముందుకెళ్ళిందనే విషయాన్ని నువ్వు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో నువ్వు కొత్తగా ధైర్యం గురించి నాకు క్లాసులు చెప్పాల్సిన అంత అవసరం లేదు. నువ్వు నాకు క్లాసులు చెప్పే బదులు నువ్వు మీ నాన్న దగ్గర నుంచి క్లాసులు తీసుకుంటే బాగుంటుంది. నువ్వు మీ నాన్నని మీ అన్నని అడుగు. ఇంకా పాసిబిలిటీ ఉంటే ఆర్ఎన్బి ఆఫీస్కి వెళ్ళి ఆర్ఎన్బి గోడలను అడిగితే, ఇంకా నీకు పాసిబిలిటీ ఉంటే మా నాన్న చెప్పులు అట్లే పక్కన పెట్టినా ఎడంకాలు చెప్పును అడిగితే మీ నాన్న చెంపను అడిగితే తెలుస్తుంది కరెక్ట్గా నీ ధైర్యం ఏమాత్రం ఉంది అనేది. సో కాబట్టి పిచ్చి కూతలు కారు కూతలు కుయడం ఆపేసి ఏదైనా సరే కరెక్ట్గా పనికొచ్చే మాటలు మాట్లాడాల్సిందిగా నిన్ను కూడా కోరుతున్నాను. గన్మెన్లని తీసేసి తిరగలేరు వీళ్ళు అనే టైప్లో నువ్వు మాట్లాడుతున్నావు. మా కార్యకర్తల్ని కూడా అండ్ సోషల్ మీడియా వర్కర్స్ని చాలామందిని, సోషల్ మీడియాలో పనిచేస్తున్న వాళ్ళని, సోషల్ మీడియా పెడుతున్న వాళ్ళని ఈరోజు ఒక విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఎవరు వీళ్ళంతా సోషల్ మీడియాలో మెసేజ్లు పెడుతున్న వాళ్ళు ఎవరు, వీడియోలు పెడుతున్న వాళ్ళు ఎవరు, అసలు వాళ్ళు ఎందుకు పెడుతున్నారనే విషయం నువ్వు ఒకసారి అర్థం చేసుకుంటే ఈ నియోజకవర్గంలో జరిగిన అవినీతి, ముఖ్యంగా ఎవరల్ల ఇది కాదు, నువ్వు చేసిన అన్యాయాలని వాళ్ళు ఇబ్బందులు పడి దాన్ని ఇది తప్పు అని చెప్పి ప్రశ్నిస్తున్న వాళ్ళు, వాళ్ళని కొడత తంత సంపుత అంటూ నువ్వు విచ్చలవిడిగా మాట్లాడడం అనేది ఒకసారి నువ్వు అర్థం చేసుకో. నువ్వు ఆ రకంగా తంతాను అని చెప్పి మాట్లాడే పోతుంది జనాలు, లేకపోతే వాళ్ళతో తన్నించుకోవాల్సిన పరిస్థితి నీకు వస్తుందనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పేర్లు పెట్టి మా కార్యకర్తలు ఇండ్లకు దూరి కొడతాము, ఇండ్లలో ఎక్కడ పడుకుంటారు, మీరు ఒకరితో పడుకుంటారు కదా అనే పద్ధతి నువ్వు మాట్లాడేది కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలా. ఏం మా వాళ్ళు ఇండ్లలో ఒకరే పనుకుంటే నువ్వు కానీ మీ కార్యకర్తలు కానీ ఒకరే పనుకుంటారు, ఏం 100 మందిని వేసుకుని ఏం పనుకోరు, ఇండ్లలో ఒకరే ఉంటారు. సో ఏదైనా సరే నువ్వేదో నేను కొడతా సంపుతా అని చెప్పి నువ్వేదో బెదిరిస్తే బేసిక్గా చెప్పాలంటే తరాలు మారినాయి. ఇట్లాంటి బెదిరింపులు విని 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 ఆ ప్రాంతం విసుగొచ్చేసి తరాలు మారిపోయినాయి. ఆ తరాలు మారిన డైలాగ్ని మళ్ళీ తిరిగి చెప్పొద్దు. ఎవరు ఈడ ఇనే ఓపిక లేదు. అండ్ నువ్వు కొడితే కొట్టించుకొని ఊరికే ఉండే అంత దీంట్లో కూడా లేరు. ఇక్కడ ప్రజలు చాలా చైతన్యవంతులు, చాలా ధైర్యవంతులు. ఆ ధైర్యం ఇచ్చారు కాబట్టి మేము 25 ఏళ్ళు రాజకీయం చేయగలిగాము. ప్రజలే ధైర్యం అని మేము ముందుకెళ్ళాము. సో ధైర్యం గురించి, మావలను కొట్టేదాని గురించి నువ్వు మాట్లాడేటట్టుంటే ఆ ధైర్యం ఏదో మేము చూపించడం మొదలు పెట్టామంటే మా ధైర్యం ఉండే ధైర్యాన్ని 1 to 10 దెబ్బలు నువ్వు కూడా తినాల్సి వస్తుంది ఇదే పద్ధతుల్లో పోతే. ఇదే పద్ధతుల్లో నువ్వు వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని కొడతానంటే వాళ్ళకు పడే ప్రతి దెబ్బ నీకు నీ చెంచగాల మీదకి వస్తుంది. ఆ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది కోరుతున్నాను.